ఆర్టికల్స్ తీసేం సాధించాం తీసేసాం సో ఇట్లా మేము ఎక్కడైనా దేశం కోసం చేసినాం సార్ ఇందాక సందీప్ గారిది ఆన్లైన్లో వాయిస్ కట్ అయిందండి ఫోన్ ఇన్లోకి వచ్చారు సందీప్ గారు నమస్కారం మేడం నమస్తే అండి సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కంటిన్యూ చేయండి ప్రజాస్వామ్య దేశంలో ఎవరెవరితోటైనా ఇంతకు చంద్రశేఖర్ గారు చెప్పినా నేను వాస్తవంగా ఒప్పుకుంటున్నా ఏ మేము మేమైతే ఇట్లా మా డివిజన్ అభ్యర్థులనే కాకుండా ఒక్కొక్క ఎమ్మెల్యేలకు ఒక్కొక్క డివిజన్ చొప్పున లేదంటే నామినేటెడ్ చైర్మన్లకు ఇచ్చినట్టుగానే వాళ్ళు కూడా తెచ్చుకోవచ్చు దానిలో ఎవరు రిజెక్ట్ చేయడానికి డినై చేయడానికి లేదు కానీ బీజేపీ పార్టీ ఎప్పుడూ లేని విధంగా వాళ్ళ చరిత్రలో ఎప్పుడు లేదు ఒక బల్ అంటే ఒక బల్దియా లాంటి ఎన్నికలకు ఒక నగర మేయర్ కు సంబంధించిన ఎన్నికలకు ప్రధానమంత్రి కూడా తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా అంటే బీజేపీ పార్టీ ఎంత ఎంత దిగజారుడు రాజకీయం దిగజారాయి అనడానికి కూడా లేదు నేనేమంటున్నా అంటే ఇవాళ పూటా పోటీగా దుబ్బాకలో గెలిచిన తర్వాత వాళ్ళ ఆటిట్యూడ్ పూర్తిగా మారిపోయింది ఎట్లా మారిపోయింది అంటే గతంలో 4 MP సీట్లు గెలిచినప్పుడు మొత్తం మాదే అంత అంత మాదే మొత్తం మా సమానం నిర్వచిస్తుంది అన్నారు తర్వాత జరిగిన మిగతా చట్టసభలకు సంబంధించిన ఎన్నికల్లో వాళ్ళ పాత్ర ఏంటనే చూసుకోలేదు దుబ్బాక పరిస్థితి ఏంటనే ఇక్కడ అక్కడ ఉన్న మిల్లలు ఫ్యాక్టర్స్ ఉంటాయి అక్కడ జేపీ నడ్డా గారిని తేజస్వి సూర్య గారిని ఇంతకుముందు ఫడ్నవీస్ గారిని ఇంకా చాలా పేరు మనం చూసాం కదా అట్లా తర్వాత తీసుకున్నారు యోగి ఆదిత్యనాథ్ని ఇదంతా తీసుకొచ్చే నిజంగా నిర్మాణాత్మకంగా హైదరాబాద్ జరిగిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళకి చెప్పి హైదరాబాద్ ని చెప్తాము ఇది చేస్తాము మేము మేయర్ గా బల్దియా మా సీట్ లో కూర్చున్న తర్వాత ఇది చేస్తామని చేస్తే చాలా సంతోషం కానీ వాళ్ళ మాటలు బండి సంజయ్ గారి మీరు అన్నట్టుగా బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూస్తా ఉంటే ఆయనకు మరి బీజేపీ వాళ్ళు నిజంగానే ట్రైనింగ్ ఇవ్వలేదా లేదా కర్నూలు కార్పొరేటర్ స్థాయిలోనే మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు సర్జికల్ స్ట్రైక్ అంటారు దట్ ఇస్ 100% రాంగ్ వర్డ్ సర్జికల్ స్ట్రైక్ నువ్వు బాటపత్రిక చేస్తానంటే తప్పు ఒక హైదరాబాద్ వాసిగా ఒక టీఆర్ఎస్ ప్రతినిధిగా ఒక టీఆర్ఎస్ పార్టీగా మీరు ఖండిస్తాం ఎందుకంటే నువ్వు మాట్లాడతావు కాన్ఫిడెన్స్ చేసుకో నిజంగా అక్రమ రవాణా హోంమంత్రి హోంమంత్రి సహాయ హోంమంత్రి ఉన్న హైదరాబాద్ లో ఇప్పటి వరకు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు నిజంగా ఎట్లా ఉంటే అక్రమ రవాణా ఉంటే ఏదైనా జరిగి ఉంటే వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలి కదా ఎన్నడూ లేదు ఇప్పుడు వచ్చి నువ్వు సర్జికల్ స్ట్రైక్ ఎవరు మీద చేస్తావు బాధపడుతున్న ప్రజలు మాట్లాడలే సిక్కులు హిందువులు క్రిస్టియన్లు మైనార్టీలు జైన్లు కాదు హైదరాబాద్ లో ఎవరున్నా ఏమన్నా హైదరాబాద్ రామ్రెడ్డి గారు ఫోన్ ఇన్ లో ఉన్నా ఒక నిమిషం మాట వినండి దయచేసి ఎందుకంటే మనకు నాకు తక్కువ అవకాశం ఉంది కాబట్టి మీరు మాట్లాడేంత విన్నా నేను చాలా చెప్పిందా నేనేమంటున్నా నిజంగా నిర్మాణాత్మకమైన కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా తప్పకుండా ఎన్నికల రంగాల్లో మేము శత్రువులే మా మీద రాజకీయ దాడి అయితే తప్పకుండా ఓకే కానీ అంతకు మించి స్థుతి మించి రాజకీయాలు ఇవాళ ఎమ్మెల్యే మాట్లాడింది అదే ఎమ్మెల్యే మాట్లాడింది దాన్ని కూడా తప్పకుండా ఖండిస్తున్నాం వాళ్ళ మహనీయులు ఎవరైనా మహనీయులే ఒకరు ఎంపీగా పనిచేసి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వచ్చిన ఇద్దరు వాళ్ళ సమాజం పైన కూడా ఆయన కామెంట్ చేయడం తప్పకుండా పిచ్చి మాటలు అట్లాంటి పిచ్చి బీజేపీ చేసినా ఎంఐఎం చేసినా కాంగ్రెస్ చేసినా మేము చేసినా తప్పు తప్పే హైదరాబాద్ ప్రజల ఓట్లు అడగాలంటే వాళ్ళు చెరువుల సుందరీకరణ ఎట్లా ఇస్తారు ఎట్లాంటి జాబులు ఇచ్చేయగలుగుతూ లేదంటే ఇంకా ఎట్లాంటి సంక్షేమ పథకాలు ఇవ్వగలుగుతారు ఇక్కడ ఉన్న బస్తీ వాసులు ఏ రకంగా చేస్తారు వరద సమయంలో వాళ్ళ పాత్ర ఏంది మా పాత్ర ఏందని చెప్పుకోవాలా అందులో డిఫరెన్స్ ఉంటుంది మాకు వాళ్ళకి తేడా ఉంటుంది వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు కొట్టుకుంటారు కానీ మత రాజకీయాలు చేద్దు అంటున్నారు వాళ్ళు ఎమోషనల్ మేనేజ్మెంట్ చేసుకొని భావోద్వేగాలు రెచ్చగొట్టి చేయాలంటే బీజేపీ పార్టీ దానికి ఒప్పుకోదు రామరెడ్డి అని ఒప్పుకోదు నేను అది చేస్తూ సర్జికల్ స్ట్రైక్ పాదపస్తులు చేస్తారని తప్ప కదా అది దేశద్రోహం మా కేంద్ర మంత్రి ఎవరు మా కిషన్ రెడ్డి గారు ఇవాళ నోరు నిప్పి మాట్లాడాలి ఇవాళ బండి సమర్థిస్తున్నాడా సమర్థిస్తున్నాడా ఇక్కడ ఉన్న బీజేపీ అధికార మంది ఇక్కడ ఇక్కడ నాయకులంతా చెప్పాలి ఎందుకంటే మాట్లాడేటప్పుడు సుహలో ఉండి మాట్లాడాలి సార్ ఇవాళ నువ్వు భాగ్యలక్ష్మి టెంపుల్ అన్నావు అవన్నీ అవసరం కేవలం ఓట్లు ఓట్లు తండుకోవడానికి మాట్లాడుతున్నారు ఇంకా ఇది పక్కన ఈ రాజకీయ సంబంధాల మీద కాంగ్రెస్ నుంచి అయినా నేను సో ఇప్పుడు అధికార పార్టీగా మేము ఉన్నాం కాబట్టి మా ప్రతిపక్షంగాను ఆల్టర్నేటివ్ గా ఎవరు ఉండాలి అనే విషయంలో వాళ్ళిద్దరు కొట్టుకుంటా మాకు సంబంధం లేని విషయాన్ని కాంగ్రెస్ కు మాకు సంబంధం అక్కడ బీజేపీ అంటూ ఉంటే బీజేపీకి మాకు ఉందని వీళ్ళు అంటా ఉన్నారు మాకు ఎంత సంబంధం ఉందో మీరే వీడియోలు అన్నాడు రామరెడ్డి వీడియోలు ఉంటే చూపించాలి ఇప్పుడు అక్కడ మాట్లాడితే ఒక దగ్గర జరిగిన పబ్లిక్ మీటింగ్ అసంతృప్తి ఓఎస్సీకి మాట్లాడుకున్నారు పక్కకి అది దాన్ని మేము అది తప్పు పట్టడానికి అక్కడికి తెలియదు మాట్లాడుకున్నారన్నారు లేదు అసదుద్దీన్ ఓవైసీ గారు కిషన్ రెడ్డి గారు అంటే ఒక వీడియో ఏంటి వాళ్ళు చేసిన మామూలుగా పబ్లిక్ గ్యాదరింగ్ ఈవెంట్ ఒక ఫంక్షన్ లో ఒక ఫంక్షన్ లో పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు అంటే దానికి సంబంధించి బీజేపీ సోషల్ మీడియా తెలియదు కానీ ఒక వీడియో వచ్చింది వీళ్ళు ఇట్లా మాత్రం ఏమైతే సార్ ఇప్పుడు రామరెడ్డి గారు ఉన్నప్పుడు తప్ప ఏంటా వాళ్ళు మాట్లాడుకోవడం కాంగ్రెస్ వాళ్ళు లేదంటే ఏ పార్టీ వాళ్ళు పెట్టిరు బీజేపీ ఇట్లా అంటగాలుతున్నారనే ఒక మెసేజ్ వెళ్ళేలాగా పెట్టిరు అట్లనే పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు ఒక అసెంబ్లీ ప్రాంగణంలో
కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క కేటీఆర్ గారు ఎప్పుడో పాత్ర సంబంధాలు అసెంబ్లీ వ్యవహారాలు అది సీక్రెట్ మీటింగ్ గా రామరెడ్డి గారు అనడం తప్పు. మనం మాట్లాడాలి, ఇవాళ అధికార పార్టీ ఏ పార్టీ నుంచి ప్రతినిధి వ్యవస్థకు నిజంగా మాట్లాడాలి. సోషల్ మీడియాలో శక్తి చిక్కులు మనం కూడా ఇక్కడ మాట్లాడితే కరెక్ట్ గా హుజూర్ నగర్ లో ఎన్నికల గురించి దుబ్బాకుల ఎన్నికల గురించి ఇవాళ మనం డిబేట్ లో మాట్లాడాల్సింది. ఎలక్షన్ లో ఇంకా 4 రోజులు మిగిలింది ప్రచారం, ప్రచారంలో వారు తప్పకుండా వాళ్ళు పద్ద వేసి మోడీ గారు కూడా ట్రై చేస్తా ఉన్నాను. ఒకవేళ ట్రంప్ మన ఓడిపోయింది కదా, ట్రంప్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేసేలా ఉన్నారు బీజేపీ ప్రతినిధులు బీజేపీ నాయకులు. హైదరాబాద్ గురించి నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి హైదరాబాద్ ఎట్లా నాయకులను తీసుకొచ్చి ఉంటే బాగుంటుంది. రేపు మా ఎల్లుండి పెట్టబోయే బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, 100కి పైగా సీట్లు మిగిలి ఉంది. చంద్రశేఖర్ గారు మాట్లాడతారండి, అనలిస్ట్. సందీప్ గారు థ్యాంక్ యూ నా అభిప్రాయంతో ఏకీభవించినందుకు. అంటే సోయి తప్పి మాట్లాడే వాళ్ళు అన్ని పార్టీల్లో ఉన్నారు కదా, ఒకరికరించి మాట్లాడడం, ఒకరికరించి సోషల్ మీడియా శిక్షణ తరఫున నిజంగానే వాళ్ళలోకి చెప్పండి. కేటీఆర్ గారు ఒక అర్జీ పెట్టడం జరిగింది, వాళ్ళు చేసిన మనం చేయడము, బండి సంజయ్ గారి మీద కూడా వాళ్ళ మీద కూడా వచ్చినాయి. మా పార్టీ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా టీఆర్ఎస్ అయినా అన్ని పార్టీలో ఉన్నారు సార్, కానీ దాన్ని దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత అధిష్ట ఉందా లేదా, మీరు దీన్ని కామెంట్ ఏంటి సార్? కరెక్ట్ సందీప్ గారు.